ముఖ్యమంత్రి కొందరు 74 రూపాయలు, బాబు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 140 రూపాయలు. పంచదార తల్లి చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 రూపాయలు దొరికేస్తాను, బాబు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 34 రూపాయలు. ఇంకా చింతపండు చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో 114 రూపాయలు, ఇప్పుడు బాబు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 251. ఇంకా చెప్పమంటారా? పెట్రోల్ సెంచురీ, డీజిల్ సెంచురీ, ఇంకా గ్యాస్ 1000. ఐపీఎల్ మ్యాచ్ వస్తే భయం వేస్తుంటుంది. క్రికెట్ స్కోర్లకు ఎక్కడ పెట్రోల్ ధరలు గిరిగిరిగిరిగిరిగి పెరిగిపోతుంది. ఎంత పెరిగినా చూడండి. ఇంకా ఎరువులు కూడా పెంచారు, డిఏపి పెంచారు, విత్తనాల ధరలు పెంచారు, అన్ని పెంచారు, కానీ ఇన్పుట్ సబ్సిడీ ఏం చేస్తారు? కట్టు. ఏమైంది? బాధుడే ప్రభుత్వం అంటాం కదా. ఒక మాటలో చెప్తా, ఈ ప్రభుత్వం ఎట్లుందో నేను చెప్పాలా. ఈ చేతి నుంచి 10 రూపాయలు ఇస్తాడు, అర్ధ వడ్డీ, అవ్వ తాత పెన్షన్ ఇటు ఇస్తాడమ్మా, ఆశీర్వదించు దీవించు అంటాడమ్మా, ఇటు నుంచి 100 రూపాయలు లాగేస్తాడమ్మా, ఇటు ఇస్తాడు 10 రూపాయలు ఇస్తాడు, ఏదో గొప్పలు చెప్తాడు, మళ్ళీ రాని వచ్చిరాని తెలుగులో మాడతాడు, అక్కడ ఏదోదో మాడతాడు, మళ్ళీ ఇటు నుంచి ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ధరలు, నిత్యావసరకుల ధరల నుంచి 100 రూపాయలు లాగేసుకుంటాడు కదా. అలా ఉండే పరిస్థితి. ఇది చూస్తే మీకు ఒక చిన్న కథ చెప్పాలా, ఒక చిన్న కథ చెప్పాలా. ఊర్లో ఒక ముసలి పులి ఉంటుంది, పులి కూర్చుంటుంది, వేటగలే పరిస్థితి ఉండదు. పాపం ఒక పెద్ద నడా వెళ్తుంటే పులి చెప్తుంది, ఇటు రావా నా దగ్గర బంగారు పళ్ళం ఉంది నీకు ఇస్తాను అంటాడు. అప్పుడు ఆయన చూసి, ఈ ముసలి పుల్లి నేను ఎట్ట నమ్మాలి అంటాడు. అప్పుడు అంటుంది, నా దగ్గర బంగారు పళ్ళం ఉంది రా అంటాడు. పాపం తెలియదు కదా తాతకి, వెళ్తాడు, తా నోరు తెరుస్తుంది పులి, తల పెడతాడు, పులి మింగేస్తాడు. అవునా? ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది ఈ ముసలి పుల్లి జగన్ రెడ్డి, పాప ఆ తాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈయనతో బంగారు పళ్ళం ఇస్తామని మనం వెళ్తున్నాము, ఈరోజు మన ఆయన మింగేశాడు. ఎలా? అవునా కదా, అవునా కదా. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికల ముందర జగన్ రెడ్డి ఏం చెప్పాడు? డిఎస్సీ క్యాలెండర్ ఇస్తాడు, ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు మీకు ఇస్తాడు. డిఎస్సీ క్యాలెండర్ ఏమో తిరిగిపోతుంది, ఒక సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, కానీ ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందా? ఒక్క ఏపీబిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందా? ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాం, వచ్చిందా? అదే చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెల్ఫోన్, మైక్రోమాక్స్, డిక్సన్, కియా మోటార్స్, అపోలో టైర్స్, హీరో మోటార్స్, ఇట్లా వందలాది సంస్థలు మన తిరుపతి పార్లమెంట్లకి తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, కనీసం ఆంధ్రులకి ఆ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితిలో జగన్ రెడ్డి లేడు. ఇంకా మహిళల దగ్గర రావాలా? ఏమా జగన్ రెడ్డి పాదయాత్రలో ఏం చేశాడు, ఏం చెప్పాడు తల్లి? 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాను చెప్పాడు. 3000 అన్నాడు. పెన్షన్ ఇచ్చాడు తల్లి? ఇచ్చాడా? లేదు. ఇంకో పక్కన పాపం బాబాయ్ చనిపోయాడు, ఒక చెల్లేమో ఢిల్లీలో వదిలేశాడు తల్లి, పాదయాత్ర చేసిన చెల్లినేమో హైదరాబాద్లో వదిలేశాడు. సొంత చెల్లెలకి న్యాయం చేయలేనోడు మనకి న్యాయం చేస్తారా అని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. అమ్మా ఆనాడు మా పైన ఆరోపణలు చేశారు, అందుకే నేను ఇప్పటికీ 48 గంటలైంది సవాలు ఇస్త్రీ. నేనేం చెప్పానంటే, వెంకన్న సాక్షిగా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ
వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 14వ తారీఖు నాడు జగన్ రెడ్డి వస్తున్నాడు, ఆయన కూడా ఇదే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా ఆయన అడుగుతున్నా. జగన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రం అందరూ ఒకటే అడుగుతున్నారు, ఎవరు మీ బాబాయ్ని చంపేశారని? ఇప్పుడన్నా మీ బాబాయ్కి న్యాయం చేయమని ఈ సభాముఖంగా జగన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా. అన్నా, జగన్ రెడ్డి గారి పేరు నేను సైకో రెడ్డి అని మార్చిన. ఏం రెడ్డి? సైకో రెడ్డి. ఎందుకో చెప్పాలా? మన ఎంపీ గారు దుర్గాప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళలేదు. ఆయన భార్య కనీసం ఫోన్ చేయలేదు. ఇంకో పక్కన బద్దువేలు ఎంపీ, బద్దువేలు ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే గారు చనిపోతే ఈయన జగన్ రెడ్డి అక్కడికి వెళ్ళి శవాన్ పక్కన నవ్వుతున్నాడు. ఎంత న్యాయం చూడండి. మొన్న కర్నూలులో ఒక ముస్లిం సోదరుడు చాలా బాధేసింది. వైకాపా నాయకుల హెరాస్మెంట్ తట్టుకోలేక మొత్తం కుటుంబం, ఆయన, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు పురుగు మందు తాగి చనిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి ఈ సైకో రెడ్డి. అంటే దళితులంటే కోపం, బడుగు బలహీన వర్గాలంటే కోపం, మన మైనారిటీ సోదరులంటే కోపం. అందుకే నేను జగన్ రెడ్డి పేరుని సైకో రెడ్డిగా మార్చుకోవడం జరిగింది. ఇక్కడున్న దళితులందరూ ఒకటే కోరుతున్నా, బడుగు బలహీన వర్గాలను ఒకటే కోరుతున్నా, మా ముస్లిం మైనారిటీ సోదరులు ఒకటే కోరుతున్నా, ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డి నోడిచ్చండి, అప్పుడు మనకి న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరటం జరుగుతుంది. అనా గూడూరు నియోజకవర్గం 2014 నుంచి 2019 వరకు ఎప్పుడూ లేని విధంగా మనం మన అభివృద్ధి చేసుకున్నాం. మన శాసన మాజీ శాసనసభ్యుడు సునీల్ కుమార్ గారు ఆనాడు మీకోసం కష్టపడ్డారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చాం. అంతేకాదు 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడు లేని విధంగా సీసీ రోడ్లు వేశారు. ఇంకొక పక్కన పేద ప్రజలకి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎప్పుడు లేని విధంగా 15 కోట్లు సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చిన ఘనత ఒక సునీల్ కుమార్ గారికి తక్కుతుంది. ఇప్పుడు చూస్తున్నాం, గత 2 సంవత్సరాలుగా గూడూరులో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? గుండు సున్నా